కార్తీక శుక్రవారం పురస్కరించుకొని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలోని కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సతీమణి వాణి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. కార్తీక మాసంలోని సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలోని భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే సతీమణి వాణి విచ్చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. విశేష పూజలు అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలోని సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఆలయ వేద పండితులు అర్థగిరి స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసంలోని కార్తీక శుక్రవారం పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఉంజల మండపం వద్ద ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రవేత్తకంగా శాస్త్రంగా నిర్వహించామని, కార్తీక మాసము అందులోనూ నేడు శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆకాశ దీపాన్ని తిలకించారంటూ తెలియజేశారు. కార్తీక మాసంలోని ప్రతి నిత్యం ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు.